నా పేరు ఉర్ల వెంకటరమణ. నేను దళిత ముక్తి అనే సంఘానికి రాష్ట్ర కన్వీనర్ని. దళిత ముక్తి ఏర్పడి 25 ఏళ్ళు అవుతున్న సందర్భంగా అనేక ఆటుపోట్లు, అనేక దాడులు, అనేక దౌర్జన్యాలు ఎదుర్కొంటూ కుల నిర్మూలన కోసం, సమసమాజ లక్ష్యం కోసం పనిచేస్తూ వస్తున్న సందర్భాలు ఉన్నాయి. అందులో భాగంగానే ఈ నెల, వచ్చే నెల సెప్టెంబర్ 10వ తేదీన ఆర్ఎంబి దగ్గర ఉన్న అంబేద్కర్ భవన్లో ఓ ప్రతిఘటన సదస్సు జరుపుతున్నాం రోజంతా. అదే రోజు 4 గంటలకి అంబేద్కర్ విగ్రహమైన ఎన్ఏడి కొత్తలో ఉన్న విగ్రహం దగ్గర వరకు భారీ ఊరేగింపును కూడా చేయదలిశాం. ఇదంతా దీని ఈ సదస్సుకు, ఈ ర్యాలీకు అనేక నలుమూలల నుంచి అనేక ప్రజలు హాజరవుతారు. అదేవిధంగా తెలంగాణ నుంచి కొద్ది మేధావులు హాజరవుతారు. మన యూనివర్సిటీ నుంచి కూడా ప్రొఫెసర్స్ హాజరవుతారు. కాబట్టి ఈరోజు కుల నిర్మూలన జరగాలన్నా, లేదా ఈ దేశంలో ఉన్నట్టు మతోన్మాదాడులు అరికట్టాలన్నా, ప్రతిఘటనే శరణ్యం, మనల్ని మనం రక్షించుకోవాలంటే ప్రతిఘటనే శరణ్యం అని చెప్పి పిలుపునిస్తూ ఈ సదస్సును, ఈ భారీ ఊరేగింపును జరుపుతున్నాం. ప్రజలంతా పాల్గొని ఇప్పటికే అనేక ప్రాంతాల్లో పనిచేసిన దళిత ప్రజలంతా, మహిళలంతా హాజరయ్యి ఈ సదస్సును విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పోరాడదాం కులోన్మాదానికి, మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడదాం. విజయవంతం చేయండి దళిత ముక్తి 25 ఏళ్ల ప్రతిఘటన సదస్సును. పోరాటాలు పోరాడుదాం కొన్ని మూలల కోసం. విజయవంతం చేయాలి దళిత ముక్తి 25 ఏళ్ల ప్రతిఘటన సదస్సును. విజయవంతం చేయాలి.